నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ రష్యాలోని కజాన్లో ప్రస్తుతం బ్రిక్స్ సదస్సు మొదలైన విషయం తెలిసిందే ఈ సమావేశానికి హాజరైన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కూడా ప్రత్యేకంగా సమావేశమైన పుతిన్ ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడాడు బ్రిక్స్లో చేరేందుకు ప్రస్తుతం ముప్పై దేశాలకు ఆసక్తిగా ఉన్నాయని ఆయా దేశాలను బ్రిక్స్ చేర్చుకునే విషయంపై భారత ప్రధాని మోదీతో చర్చించానని చెప్పాడు మోదీతో పూర్తి చర్చలు ముగిసిన అనంతరం ఏ ఏ దేశాలను బ్రిక్స్ లో చేర్చుకోవాలో అందరం కలిసి నిర్ణయించుకుంటామని చెప్పాడు సమర్థంగా పనిచేయడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రిక్స్ గ్రూపు విస్తరణపై చర్చిస్తామని వెల్లడించారు ఈస్టర్న్ దేశాలు బ్రిక్స్లో చేరటానికి ఆసక్తి చూపటాన్ని అభినందిస్తున్నామని ఈ దేశాలను బ్రిక్స్లో చేర్చి గ్రూప్ను బలోపేతం చేస్తామని చెప్పాడు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధినేత జిన్పింగ్ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ తదితర ప్రపంచ నేతలు బ్రిక్స్ వేదిక వద్దకు చేరుకున్నారు ఫ్యామిలీ ఫోటోల సందర్భంగా మోదీ యుఏఈ అధ్యక్షుడు అల్ నహ్యన్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధినేత జిన్పింగ్ మరికొందరు బ్రిక్స్ నేతలు పుతిన్ వద్ద ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మోదీ జిన్పింగ్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మంగళవారం ధృవీకరించారు సరిహద్దు గస్తీకి సంబంధించిన భారత్ చైనాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇరు దేశాధినేతలు మధ్య తాజా భేటీ జరగనుండటం విశేషం